హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు డాక్టర్ వై జయరామ్ రెడ్డి గారు ఉన్నారన్నమాట. ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వైజేఆర్ డి ఎడిక్షన్ హోమియోపతి క్లినిక్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, నియర్ బావర్చి, హైదరాబాద్. సో జయరామ్ రెడ్డి గారిని అడిగి అసలు వ్యసనాలు అంటే ఏంటి, ఆ వ్యసనాలని నుండి ఎలా బయటపడచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, వ్యసనాలు అని మాట్లాడుకుంటే గుట్కా, కైనింగ్, చాలా ప్రమాదకరమైన వ్యసనాలుగా చెప్తారు. క్యాన్సర్ రావటానికి, థ్రోట్ క్యాన్సర్, నోటికి వచ్చే క్యాన్సర్, వీటన్నిటికీ కూడా ఈ గుట్కా, పాన్పర, కైని ఇలాంటివన్నీ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి కదా సార్. ఈ అలవాటు అసలు ఉన్నవారు మానేయడం సాధ్యమా? గుట్కా, కైని, పొగాకు ఉత్పత్తులు ఏదైనా హానికరమైన, అంటే పొగ ఆరోగ్యానికి హానికరమైన నేపథ్యంలో చాలామంది పొగాకు ఉపయోగించేవాళ్ళు, ఈ బీడీలు కానీ సిగరెట్లు తాగే వాళ్ళు ఏంటంటే, ఈ చీవింగ్ టొబాకోలో ఈ గుట్కా, కాయని, జరదా, పాన్ పరాగు, పాన్ మసాలాలు, మావా, మిశ్రి, గుడాకు, నస్యం, ఇలా పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటికి ఆల్టర్నేట్గా షిఫ్ట్ అయ్యారండి. కానీ ఈ స్మోకింగ్లో ఉన్న విష పదార్థాలన్నీ కూడా వీటిలో ఉంటాయి. చీవింగ్ టొబాకోలో దాదాపు 4000 పైగానే ఈ చీవింగ్ టొబాకోలో విష పదార్థాలు ఉంటాయి. వాటిలో 100 పైగానే క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ గుట్కా, కాయని ఉపయోగించడం వల్ల ఏమిటంటే, వాళ్ళు సపోజ్ స్మోకింగ్ అనుకోండి, కొంచెం ఒక 20-30% పొగ లోపలికి వెళ్తుంది, మిగతాది బయటకు వెళ్తుంది. సో ఇక్కడ గుట్కా తినే వాళ్ళందరూ కూడా చాలామంది గుట్కా నోట్లో పెట్టుకొని కైని కానీ నోట్లో పెట్టుకోమని దాంట్లో ఉన్న విష పదార్థాలన్నీ కూడా అన్నీ వెళ్ళిపోతాయి. చాలామంది చాలా సందర్భాల్లో మాకు చెప్పేది ఏమంటే, డాక్టర్ గారు నేను కొద్దిసేపే ఒక 4-5 నిమిషాలే పెట్టుకుంటానండి గుట్కా, లేదా 2-3 నిమిషాలే పెట్టుకుంటానండి, తర్వాత ఉమ్మిచ్చేస్తానండి, బ్రష్ చేసుకుంటానండి, లేదా ఏదేదో పుల్లింగ్ చేస్తారండి చెప్తుంటారు. ఇవన్నీ పనికిరావు. మీరు గుట్కా పెట్టుకునే విత్ ఇన్ సెకండ్స్లో, ఒక 2-3 నిమిషాల లోపల దాంట్లో ఉన్న విష పదార్థాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి శరీరంలోకి. సో ఎన్ని రకాల విష పదార్థాలు లోపలికి వెళ్ళిపోతే, మీరు ఉమ్మిచ్చేది ఒక పిప్పి మాత్రమే ఉమ్మిస్తారు. ఎలాగైతే చెరుకు నుంచి రసం తీసి చెరుకు పిప్పి పడేస్తామో ఆ విధంగా ఉన్న విష పదార్థాలని లోపలికి వెళ్ళిపోయినాక మీరు 1 నిమిషం పెట్టుకున్నా, 10 నిమిషాలు పెట్టుకున్నా, మింగినా మింగకపోయినా ఆ జబ్బులు వచ్చే, క్యాన్సర్ వచ్చే తత్వం ఇవన్నీ కూడా ఈ చీవింగ్ టొబాకోలో కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది స్మోకింగ్ కంటే అత్యంత ప్రమాదకరము అని మీరు గుర్తించాలి. సార్, అయితే మరి ఇటువంటి ప్రమాదకరమైన వ్యసనం నుండి బయటపడటం ఎలా? ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి ఉత్పత్తులు వాడేది కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, బాగా మొండిగా ఉండేవాళ్ళు. వాళ్ళని అసలు ఈ వ్యసనం నుండి బయటపడేయటం అనేది చాలా కష్టమైన పని. సార్, ఎలా సార్? మరి అందుకోసం ఈ పొగాకు ఉత్పత్తులు గుట్కా, కైనిలో ఎస్పెషలీ ఎందుకు మానలేరు అంటే, మీరు గమనించండి, అన్ని వ్యసనాల కంటే మనకు ఎందుకంటే గుట్కా, కైని వ్యసనం చాలా డిఫికల్ట్ టు ట్రీట్. అదే ట్రీట్మెంట్ ఈజీనే, మేము చేయగలుగుతాం డాక్టర్లుగా, కానీ పేషెంట్ కండిషన్లో ఏమిటంటే చాలా హైలీ ఇంపాసిబుల్ టు ఓవర్కమ్ వితౌట్ ద మెడికల్ సపోర్ట్. ఎందుకంటే ఈ చీవింగ్ టొబాకోలో ఏమవుతుందంటే వాళ్ళకు హెవీ మెటల్స్ ఉంటాయి. ఈ హెవీ మెటల్స్ బ్రెయిన్లో న్యూరాన్ సిస్టమ్ మీద కూడా లోడ్ అయిపోతాయి. వీటిలో కూడా లెడ్ కాపర్, జింక్, అల్యూమినియం, క్యాడ్మియం, తర్వాత ఈ క్రోమియం, మెర్క్యూరీ లాంటి హెవీ మెటల్స్ ఉండడం వల్ల ఇవి బ్రెయిన్లో లోడ్ అవుతాయి. సో అవి ఎంతవరకు ప్రమాదం అంటే, మనం ఒక ఇనుప వస్తువు ఉంది, అది వాటర్ తగలడం వల్ల లేకపోతే తేమ గాలిలో ఉన్నప్పుడు రస్ట్ పట్టిపోతుంది. ఆ విధంగా ఈ గుట్కా, కైలని తినే వాళ్ళు బ్రెయిన్ అంతా కూడా ఆ విధంగా రస్ట్ పట్టి అంత డిపెండ్ అయిపోతారు. అందుకోసమే ఈ గుట్కా, కైనీలు ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేరు, బికాస్ ఆఫ్ ఈ హెవీ మెటల్స్ ఉండడం వల్ల. ఈ హెవీ మెటల్స్ను మనం డీటాక్సిఫై చేయాలి. డీటాక్సిఫై కూడా 5 స్టేజెస్ ఆఫ్ డీటాక్స్ ఉంటుంది. దీంట్లో 5th స్టేజ్ ఆఫ్ డీటాక్స్ ఇది ఒక స్పెషల్ మెడిసిన్, దీనికి అప్లై చేస్తాము. చీలేసన్ అనే ప్రొసీజర్, అంటే ఇది డీటాక్స్ కాదు, చీలేసన్ అనే కొన్ని హెవీ మెటల్స్ డీటాక్స్ చేయాలంటే ఈ చీలేసన్ అనే ప్రొసీజర్ మెడిసిన్ అప్లై చేసినప్పుడు ఈ గుట్కా వ్యసనం నుంచి బయటికి రాగలుగుతారు. సో గుట్కాలు అత్యంత ప్రమాదకరం, అత్యంత హానికరం. మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది క్యాన్సర్ వచ్చిన దశలో, నోరు నోట్లో గమనిస్తే మనకు తెలుస్తుంది గుట్కా తినే వాళ్ళలో క్యాన్సరు లక్షణాలు మొదలై ఉంటాయి. ఈ గుట్కా ప్రధానంగా మీరు గుట్కా తినే వాళ్ళకి సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీరు నోరు తెరవలేరు అంటే, నోరు 4000 ఇలా నోట్లో పెట్టగలగాలి, 4000, 3000, 2000 ఇలాగే తెరవగలుగుతుంటారు. నాలుక బయటికి రాదు, బుగ్గలు లోపలికి ఇలా బ్లో చేసినప్పుడు బయటికి రాదు. సరే లోపల మచ్చలు రావడం, గుట్కా కైని ఎక్కడ పెడితే అక్కడ లోపల మచ్చలు రావడము, తర్వాత కారం మసాలాలు తినలేకపోవడము, ఇవన్నీ కూడా ప్రాథమిక లక్షణాలు. క్యాన్సర్ వచ్చే ముందు దశ, దీన్నే సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. అంటే క్యాన్సర్ ముందు వచ్చే ముందు ఈ దశ వస్తుంది. ఈ దశలోనే గుట్కాలు ట్రీట్మెంట్ వాడి గుట్కాలు కానీ కైనీలు కానీ వదిలేసుకుంటే క్యాన్సర్ రాదు. ఈ దశ దాటి ముందుకు పోతే
చాలామందికి క్యాన్సర్, మా దగ్గరికి వచ్చిన క్యాన్సర్ ఐడెంటిఫై చేస్తుంటాము. ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత 1% ఉన్నా 100% ఉందా, క్యాన్సర్ క్యాన్సరే, ఇప్పుడే స్టార్ట్ అయింది లేని డాక్టర్లు చెప్తుంటారు ధైర్యం కోసం, కానీ అది ఎంత పర్సెంటేజ్ స్టార్ట్ అయినా కూడా క్యాన్సర్ క్యాన్సరే. కాబట్టి ఒకసారి క్యాన్సర్ మొదలైనాక దాన్ని బయటికి రావడం కష్టం. నాలుక క్యాన్సర్ వస్తే నాలుక కట్ చేస్తారు, బుగ్గ క్యాన్సర్ వస్తే బుగ్గ కట్ చేయడం జరుగుతుంది. ఏ పార్ట్లో క్యాన్సర్ వస్తే అది కట్ చేయడం, ఇక్కడి నుంచి ఆ స్కిన్ రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది. సో మన అంత అద్భుతమైన మన ఫేస్ గమనించండి. ఈ గుట్కాలు కైనీల వల్ల ఇలా డ్యామేజ్ అయిపోయి చాలామందికి ఈ ఆపరేషన్లు జరుగుతున్నాయి. క్యాన్సర్తో దాదాపు 2,300 మంది పైగానే మన దేశంలో ప్రతిరోజు ఈ స్మోకింగ్ గుట్కాల వల్ల మరణిస్తున్నారంటే, ఏటా దాదాపు 13-14 లక్షల మంది ఈ పొగాకు ఉత్పత్తుల వల్లనే మరణిస్తున్నారంటే, మరి ఈ చీయింగ్ టొబాకో కానీ ఇతర పొగాకు ఉత్పత్తుల వల్ల ఎంత ఆరోగ్యానికి హానికరమో ఒక్కసారి గమనించాలి. సార్, మరి మీరు ఎటువంటి మందులు ఇస్తారు సార్? 5 టైప్స్ 5 స్టేజెస్లో డీటాక్సిఫికేషన్ ఉంటుంది అంటారు కదా సార్, దాంట్లో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇలాంటివి ఉంటాయా? కేవలం మనం మీరు ఇందాక చూపించినట్టుగా అంటే ఆల్కహాల్కి స్మోకింగ్కి ఉన్నట్టుగానే దీనిలో కూడా 2-3 చుక్కలు డ్రాప్స్ ఆఫ్ మెడిసిన్ తోటే మనకు డీటాక్సిఫైయింగ్ అయిపోతుందా? ఎస్, మనకు ఈ హోమియోపతి డిఎడిక్షన్ మెడిసిన్ అనేది టోటల్ హీలింగ్ ప్రాసెస్. అది ఏదైనా స్మోకింగ్ తీసుకున్నా గుట్కా కాయని తీసుకున్నా కూడా టోటల్ హీలింగ్ ప్రాసెస్. అంటే మానసికంగా డిపెండెన్సీని కంట్రోల్ చేయాలి, శారీరకంగా డిపెండెన్సీని కంట్రోల్ చేయాలి. ఈ మెడిసిన్ హోమియోపతి మెడిసిన్ ఇది వాడడం వల్ల ఏమైతే ఈ ఫిజికల్ డిపెండెన్సీ సైకలాజికల్ డిపెండెన్సీ కంట్రోల్ అవుతుంది. పైగా ఇది బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది కాబట్టి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన పనిచేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గిస్తుంది. ఈ మెడిసిన్ వేసుకోగానే ఆ గుట్కా తినాలి, కైని తినాలి అనే కోరికను తగ్గిస్తుంది. సో అది తీసుకోకపోతే చాలామందికి ఏంటంటే చికాకు అనిపించడం, కోపం అనిపించడం, టెన్షన్ అనిపించడం, నోరు లాగేసిండము, బేచాన్ అనిపించడం, ఏది తోచకపోవడము, ఇరిటేట్ అవుతుంటారు ఊకే, అటువంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. సో పైగా ఈ డీటాక్స్ అంటే ఈ 5 స్టేజెస్ ఆఫ్ డీటాక్స్ మెడిసిన్ కూడా వీటిలో ఉంటుంది. సో తర్వాత టోటల్ బాడీ మెకానిజాన్ని మెటబాలిజం ఎరేషన్ రెక్టిఫై చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, నోరాన్ డీయాక్టివేట్ ఉంటుంది వాటిని కూడా యాక్టివేట్ చేస్తుంది, టోటల్ బాడీ యొక్క ఫంక్షన్స్ యాక్టివేట్ చేస్తూ దీని పాయిజనింగ్ ఎఫెక్ట్ను డీటాక్సిఫై చేస్తూ బాడీ సిస్టమ్ని మెకానిజాన్ని స్టిమ్యులేట్ చేస్తూ రెసిస్టెన్స్ పవర్ని ఇంప్రూవ్ చేస్తూ టోటల్ హీలింగ్ ప్రాసెస్ అనేది మేము ఒక గత 30 సంవత్సరాలుగా ఇన్వెంట్ చేసిన టెక్నాలజీ. పేషెంట్కు మెడిసిన్ డిఫరెన్స్ ఉంటుంది, ఒకే మెడిసిన్ అందరికీ పనిచేయదు. సో ఈ బాటిలే కాదు, దీంతోపాటు అడిషనల్గా కూడా మెడిసిన్ అడిషనల్ బాటిల్స్ కూడా ఇస్తాము. అవన్నీ కూడా పేషెంట్ హిస్టరీ స్టడీ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏ డోసు, ఏ మోతాదులు ఇవ్వాలి, ఏ కాంబినేషన్లు ఇవ్వాలని స్టడీ చేసి ఈ మెడిసిన్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ గుట్కా కైనీల వ్యసనం నుంచి 100% బయటికి రావచ్చు. వీళ్ళు ఈ వ్యసనాల నుంచి బయటికి రాకపోవడమే కాకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు, పైగా ఈ క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా కూడా తగ్గించుకోవచ్చు. ఒకసారి క్యాన్సర్ వచ్చింది అంటే దాదాపు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, క్యాన్సర్ వచ్చి గుట్కా క్యాన్సరు, దాదాపు 1,60,00,000 ఖర్చు పెట్టాడు, ఆయన చివరకు బ్రతకలేదు. జనరల్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు నా దగ్గరకు చాలామంది 50-60 లక్షలు ఖర్చు పెట్టి చనిపోతుంటారు. ఈ పేషెంట్ స్పెసిఫిక్గా 1,60,00,000 ఖర్చు పెట్టాడు. నేను అడిగాను ఎందుకు అంత ఖర్చు పెట్టారంటే, డబ్బు ఉంది సార్, ఇలాగైనా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల బ్రతుకుతాడేమో అని ఖర్చు పెట్టాము, బ్రతకలేదు చివరకు అని. కాబట్టి గుట్కా ఎంత ఆరోగ్యానికి హానికరమో, ఇలా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా తగ్గదు. కాబట్టి ఇటువంటి జబ్బులు రాకముందే మీరు ఈ గుట్కా వ్యసనాలు వదిలేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, తద్వారా మీ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఉంటారు. సార్, చాలా చక్కగా వివరించి చెప్పారు సార్. నిజంగానే అంత ప్రమాదకరమైన వ్యసనం నుండి ఖచ్చితంగా బయటపడాలి కాబట్టి ఎవరైనా కూడా డాక్టర్ వైజేఆర్ డిఎడిక్షన్ క్లినిక్ని కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ సార్, మీకు కూడా ధన్యవాదాలండి.